ందం కలిగి ఉన్న మన తమ్మన్న విజయవర్మ ప్రేమ వ్యవహారం గురించి ప్రపంచాన్ని అందరికీ ఏరుకనే మళ్ళా వీళ్ళిద్దరు కలిసి గత కొంత కాలం సంది తిరుగుతూనే ఉన్నారు కలిసి ఇక విజయవర్మ గిట్లా తమన్నా అంటే ఎంత ఇష్టం అనేది ఆయన ఎన్నో సందర్భాలల్లో బయట పెట్టాడు తమన్నా సైతం ఆయన మీద అంతే ప్రేమ చూపించింది ఇక ఇది అంత మంచిగానే ఉన్నది కానీ అందరికీ ఒక సందేహం అయితే ఉన్నది గదేందరంటే ఇక ప్రేమలో ఉన్నారు మంచిగానే ఉన్నది మళ్ళీ పెళ్ళెప్పుడు అనే ప్రశ్నకు మాత్రం ఇద్దరు గమున కూస్తున్నారు ఇక నోరు మాత్రం మెదుపుతలేరు ఇక వీళ్ళిద్దరి మధ్యలో బంధము చాలా లోతుకి దిగినా కానీ పెళ్లి ఎప్పుడు ఆ తేదీ ఎప్పుడు అనేది ఎవ్వరూ బయట పెడతలేరు అనే చర్చ చాలా కాలంకెళ్ళి జరుగుతూనే ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఎటకేలకు విజయవర్మకు సిద్ధంగా ఉన్నా కానీ తమన్నా సిద్ధంగా లేదు అని ఆమె మాటల్ని బట్టి అర్థమవుతూనే ఉన్నది ఆమె దృష్టంతా కేవలం ప్రస్తుతం సినీ కెరియర్లనే ఇక సినిమాల గురించే ఆలోచిస్తున్నా ఇక ప్రస్తుతం పెళ్లి గురించి ఆలోచన చేస్తలేదని చెప్పకనే చెప్పింది ఇక మళ్ళా ఇదే నేపథ్యంలో ఇక పలు ప్రచారం ఏం నడుస్తున్నదంటే అంటే పెళ్ళి ఇక ఈ రోజు జరుగుతున్నదని ఈ తేదీల జరుగుతున్నదని పలానా చోట్ల వేడుక జరుగుతున్నది అని కొంతకాలంకెళ్ళి చాలా మంది ప్రచారం జరుగుతున్నది ఇక ఎటకేళ్ళకి దీని మీద స్పందించింది ఇక పెళ్ళి గురించి ఇటువంటి ప్రచారం వస్తున్నప్పుడు ఆమె జరిగినంత అసంతృప్తి వ్యక్తం చేసిందంట ఇక నాకు తెలియకుండానే ఎప్పుడు పెళ్ళి అనుకుంటా ఇవే కొంచెం బాధపడ్డదంట కొంచెం కోపం వచ్చిందంట ఇక ఆ ముచ్చట ఉంచితే మొత్తానికి ఈ పెళ్లిదంత అనేది రెండు వేల ఇరవై ఐదులా ఓ ముగింపు పడుతుంది అని ఒక అడ్డుకట్ట పడుతుందని విజయవర్మ మాటలను బట్టి తెలుస్తూనే ఉన్నది ఎందుకనంటే ఇక విజయవర్మ రెండు వేల ఇరవై ఐదుల పెళ్లి గురించి ఒక పరిశీలనకు వస్తాం ఇక అంతవరకు దీని గురించి ఆలోచన లేదు అని ఆయననే బయట పెట్టిండాయే ఇక మొత్తం మీద చూసుకుంటే రెండు వేల ఇరవై ఐదులా వీళ్ళకు పెళ్లికి సంబంధించి ఏదైనా వార్త కానీ ఒక ముగింపు ఒక కొలిక్కి వస్తుందని అర్థమైతేనే ఉన్నది ఇక ఇప్పటికే ఇక వీళ్ళిద్దరు కలిసి దిగిన ఐదు వేల ఫోటోలు మటుకు అది ఇట్లా వ్యక్తిగతంగా ఉన్న ఫోటోలు ఈలిద్దరి దగ్గర ఉన్నాయని గతంలో విజయవర్మ ఎల్లడించిండు మళ్ళా ఆ ఆిద్దరి దగ్గరనే ఉన్నాయని అవి బయటకు రాలేవని ఇక ఆ ఫోటోలు వాళ్ళ బంధానికి గుర్తులేక మేమే దాచి పెట్టుకున్నామని ఆయన చెప్పిండు ఇక ఈద్దరిని చూస్తే మీకేమనిపిస్తున్నది ఇక మళ్ళీ రెండు వేల ఐదులా పెళ్ళంటున్నారు ఇక పెళ్ళంటారా లేకుంటే పెళ్ళి లేదు ఏం లేదని బాబు వెలుస్తారా మీకేం అనిపిస్తున్నది అనేది కామెంట్లలో కామెంట్ పెంటూరి ఆడొకంటుంటుంది అది కూడా నొక్రీమ్ మళ్ళొస్తా